పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ గ్రూప్ దశలో పీవీ సింధు విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన నబా అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు గెలుపొందింది. పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ గ్రూప్ దశలో పీవీ సింధు విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన నబా అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు గెలుపొందింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా ఈ రోజు రెండో రోజు జరిగిన తొలి మేజర్ మ్యాచ్ లో మహిళా సింగిల్స్ బ్యాట్మెన్ లో భారత్ విజయంతో శుభారంభం చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు మధ్య జరిగిన ఈ మ్యాచ్ పై భారత అభిమానులు కూడా పీవీ సింధు పై ఆసక్తి పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ భారత్ సూపర్ స్టార్ కొత్తగా రెండో ఒలింపిక్ పథకాలు అయితే సాధించింది. ఈసారి మూడో పథకం సాధించి చరిత్ర సృష్టించాలని చెప్పి కూడా ఏదైతే పీవీ సింధు అభిమానులు అలాగే భారతదేశం తరఫున ప్రజలు కూడా ఆక్షేపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ గ్రూప్ లో మాల్దీవ్స్ చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్ పై పీవీ సింధు గెలిచింది. ముఖ్యంగా తొలి గేమ్ ను 21-9 సింధు ఏదైతే గెలుచుకోగా రెండో గేమ్ ను 21-6 మొత్తానికి చేజార్చుకుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ను సింధు కేవలం 27 నిమిషాల్లోనే ముగించిందని కూడా ప్రస్తుతం మనకు తెలిసింది. భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అలాగే మాల్దీవ్ చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్ మధ్య ఈ మ్యాచ్ అయితే ఏకపక్షంగానే సాగింది. పీవీ సింధు 9 పాయింట్ సాధించి మ్యాచ్ ని ప్రారంభించింది. దీని తర్వాత ఏదైతే మార్కుల వ్యత్యాసం క్రమంగా పెరిగింది. అంటే తర్వాత ఆమెకు 10 మార్కులు వచ్చాయి. అయితే అబ్దుల్ రజాక్ 4 మార్కులు వచ్చాయి. పీవీ సింధు 15-5 మరియు 21-9 భారీ తేడాతో అయితే గేమ్ సులభంగా గెలుపుకుందని చెప్పొచ్చు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పథకం సాధించిన పీవీ సింధు ఈసారి మరొకసారి ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా మరొక ఏదైతే పథకం గెలుస్తుందని అయితే ప్రజలైతే ఆకర్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.